నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. పిల్లలకి ఇచ్చే ఆహారంలో రాగి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్కువ మంది ముఖ్యంగా కర్ణాటక సైడు, సౌత్ ఇండియాలో ఎక్కువగా పిల్లలకి రాగి జాబ ఇవ్వటము, రాగి పాలల్లో కలిపి లేకపోతే రాగి పిండిని మజ్జిగలో కలిపి, జస్ట్ ఈ పాలు మజ్జిగ లేకుండా రాగిపిండి బెల్లం జాబలాగా చేసి పిల్లలకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇది సమ్మర్ టైంలో ఎక్కువగా రాగిని ఉపయోగించడం అనేది జరుగుతుంది అన్నమాట. పిల్లలకి రాగి ఇస్తే చాలా చక్కగా పెరుగుతారు, ఎందుకంటే కాల్షియం ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ప్లస్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అందులో ఉన్నటువంటి ఫైబర్ ఏదైతే ఉందో ఆ ఫైబర్ డైజెస్టివ్ సిస్టంలో గుడ్ బ్యాక్టీరియాని పెంపొందించుతుంది అన్నమాట. పిల్లలకి అదే మనకి ఫస్ట్ కావాలి, ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఈ లోకానికి వచ్చారు, అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్, ఈ రెండు రకాల ఫైబరు మనకి రాగిలో ఉంటుంది కాబట్టి ఎక్సలెంట్ ఘనాహారం కింద పిల్లలకి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇలాంటి మిల్లెట్ రాగిని ఉపయోగించి ఒక చక్కటి స్నాక్ రెసిపీ మీకు ఈరోజు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే రాగి మసాలా స్నాక్. రాగి మసాలా స్నాక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి పిండి, మైదా పిండి, బియ్యం పిండి, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, కొత్తిమీర, ఉప్పు, నెయ్యి అన్నీ రెడీగా ఉన్నాయి. వీటిని మనము మిక్స్ చేసేసుకుని చక్కటి స్నాక్ రెడీ చేసేసుకోవటమే. సో ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఇందులో 1/1 అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ మనది రాగి మసాలా స్నాక్ కదా, సో రాగిపిండి అనగానే నాకు కాల్షియం, ఐరన్, తర్వాత ఫైబర్ ఎదురకుండా కనిపిస్తుంది. కానీ ఇందులో మనకి చాలా ఎనర్జీ వస్తుందండి. మనకి రైస్లో ఎంత ఎనర్జీ ఇస్తుందో అంతే ఎనర్జీ మనకి రాగిలో కూడా వచ్చేస్తుంది. అలాగే ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా చక్కగా, రైస్ కంటే కొంచెం ఎక్స్ట్రా ప్రోటీనే మనకి రాగిలో ఉంటుంది. నెక్స్ట్ బియ్యపిండి, ఇది క్రిస్పీనెస్ కోసం అనేసి బియ్యపిండి కొంచెం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మైదా, ఇది మనకి బైండింగ్ కోసం అనేసి మైదా యాడ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ మీకు ఇక్కడ చక్కటి మీకు అంటే రైస్ యాడ్ అయిపోయింది, అలాగే మైదా అంటే మనకి గోధుమ పిండి నుంచి వచ్చేదన్నమాట మైదా. సో గోధుమ సీరియల్ యాడ్ అయిపోయింది, రైస్ సీరియల్ యాడ్ అయిపోయింది, అలాగే రాగి న్యూట్రీ సీరియల్, ఈ మూడు సీరియల్స్ యాడ్ అయిపోయినాయి ఇందులో. నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ అల్లం ముక్కలు, నెక్స్ట్ ఫైన్గా మనము పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం. అలాగే కొత్తిమీరని కూడా చాలా ఫైన్గా కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఫైనల్గా అన్నిటికీ ముఖ్యమైనది ఉప్పు. కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం పిండిలాగా కలిపేసుకుంటాం. సేమ్ చపాతీ పిండి ఎలాగుంటుందో అదే విధంగా మనము దీన్ని చక్కగా కలిపేసుకున్నాం అనుకోండి, ఆ స్నాక్స్ చాలా సాఫ్ట్గా చక్కగా వచ్చేస్తాయి. ఈ స్నాక్స్ మనము ట్రావెల్లో కూడా, ఇలాంటి స్నాక్స్ ట్రావెల్లో కూడా మనము తీసుకుని వెళ్ళచ్చు. ఇలా చేసేసుకుని 2-3 రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి
ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి తిండి కావాల్సి వస్తుంది, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, బయట ఆహార పదార్థాలు అడుగుతూ ఉంటారు. సో బయటది ఎంత కొనిచ్చినా కానీ ఇంట్లో చేసిన ఆహార పదార్థాలు స్టాండర్డే వేరుగా ఉంటుంది, హైజీన్ ఉంటుంది, ప్లస్ పోషకాలు పోకుండా ఉంటాయి. మనం చాలా లవ్ అండ్ అఫెక్షన్తో, చాలా లవ్ అండ్ అఫెక్షన్తో చేస్తూ ఉంటాం కాబట్టి రుచి పోషకాలు పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎంత బయట ఆహారం తిన్నా కానీ, బయట ఆహారం కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు, ఎంత బయట ఆహారం తిన్నా కానీ ఇంట్లో అమ్మ చేసిన వంట రుచే వేరు. సో చక్కగా ఇలా కలిపేసుకున్నాం, దీన్ని పక్కన పెట్టేసేసి కొంచెం సేపు నానిద్దాం. ఈ లోపల మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే రాగి మసాలా స్నాక్ రెడీ చేసుకోవటం. సో మనము స్టవ్ వెలిగించుకుందాము. ప్యాన్ పెట్టేసుకుందాము, ప్యాన్ హీట్ అయ్యే లోపల మనము దీన్ని చక్కటి స్నాక్ లాగా రెడీ చేసుకుందాము. ఇదేంటంటే మామూలుగా మనము చపాతీలాగా కూడా చేసుకోవచ్చు, అలాగే మనము జస్ట్ చపాతీలాగా చేసుకునే కంటే ఏంటంటే ఇట్లాగా ఫస్ట్ రౌండ్గా చేసేసుకుని తర్వాత దాన్ని మనము ఇట్లా ప్రెస్ చేసి ఫ్లాట్గా ప్రెస్ చేసేసి కాల్ చేసుకోవటం. సో చక్కగా రెండు వైపులా నెయ్యి వేసి చక్కగా మనం దీన్ని కాల్చుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రావెల్లో చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది, ఇది మంచి టైం పాస్ స్నాక్ అవుతుంది పిల్లలకి, ప్లస్ వాళ్ళకి బోల్డ్ అంత ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. రౌండ్గా చేసేసుకుని దాన్ని మళ్ళీ ఇలా ప్రెస్ చేసేసుకుని నెక్స్ట్ మనము కాల్ చేసుకోవటమే. అయితే మనము దీన్ని కావాలంటే ఇంకొంచెము పలచగా చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మనము ఒక క్లాత్ తీసుకుని దానిపైన బాగా పలచగా ఒత్తేసుకుని ఆ క్లాత్ దీనిపైన పెట్టి మనము సర్వపిండి అవి ఎలా చేస్తామో అదే విధంగా అనమాట, జస్ట్ బాగా పలచగా చేసేసుకుని ఆ క్లాత్ దీని మీద పెట్టి క్లాత్ తీసేస్తే చాలా చక్కటి రాగి మసాలా స్నాక్ వచ్చేస్తుంది అనమాట. అయితే ఇది నేను చాలా ఈజీ మెథడ్, పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది, పట్టుకుని తినడానికి చాలా ఈజీగా ఉంటుందని ఈజీ మెథడ్ నేను ఇక్కడ అప్లై చేశాను. నెక్స్ట్ ఏంటంటే దీనిపైన కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తాను. నెయ్యి యాడ్ చేసేటప్పటికి ఏమవుతుంది, టేస్ట్ ఎన్హాన్సింగ్ అనేది చాలా ఎన్నో ఫోల్డ్స్ పెరిగిపోతుంది అనమాట, టేస్ట్ చాలా చక్కగా ఎన్హాన్స్ అయిపోతుంది. సో కొద్దిగా నెయ్యి యాడ్ చేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే చక్కటి స్నాక్ రెడీ అయిపోతుంది. చూడండి కలర్ కూడా ఎంత చక్కటి, ఒక పింకిష్ వైలెటిష్ పింకిష్ కలర్ వచ్చింది. కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను, ఈ డ్రై లుక్ లేకుండా ఉంటుందన్నమాట. చక్కగా షైనీగా ఆయిలీగా కనిపిస్తుంది, నెయ్యితో షైనీగా ఆయిలీగా కనిపిస్తుంది. పిల్లలు ఇష్టపడతారు డెఫినెట్గా, చాలా చూడటానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. దీన్ని మనము బియ్యపిండి పాలు బెల్లము కలిపిన డిప్, బియ్యపిండి పాలు బెల్లం కలిపిన డిప్ అనమాట. బియ్యం పిండిని కొంచెం వేయించేసి అది వేగుతున్నప్పుడు పాలు వేసి కొద్దిగా షుగర్ కానీ బెల్లం కానీ వేసేస్తే చక్కటి క్రీమీ డిప్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఆ డిప్తో ఇది తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో రాగి మసాలా స్నాక్ రెడీ అయిపోయింది, దీన్ని మనము ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.
సో రాగి మసాలా స్నాక్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. రాగి మసాలా స్నాక్కి కావాల్సిన పదార్థాలు రాగి పిండి, మైదా పిండి, బియ్యం పిండి, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, కొత్తిమీర, ఉప్పు, నెయ్యి. తయారు చేసే విధానము ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రాగి పిండి, బియ్యం పిండి, మైదా పిండి, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కాసిన్ని నీళ్లు పోసుకుని చపాతీ పిండిలాగా కలిపి కొద్దిసేపు నానపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అది వేడైన తర్వాత నానబెట్టిన మిశ్రమాన్ని చిన్న చిన్న అప్పాల్లాగా చేసుకుని ప్యాన్ పై నేతితో రెండు వైపులా వేయించుకోవాలి. అలా వేయించిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి మసాలా స్నాక్ రెడీ. చూసారు కదండి, రాగి మసాలా చాలా సింపుల్, ఈజీ అన్నమాట, చాలా ఈజీ. మీరు దాన్ని ఇంకా చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు. మీరు ఎన్నో ఆల్రెడీ ఎన్నో చూస్తూ ఉన్నారు, సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. దాన్ని బాగా డ్రై లాగా చేసుకోవచ్చు, చపాతి టైప్లో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా మీ పిల్లలకి ఈ రాగి మసాలా స్నాక్ చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.